అమెరికాకి సంబంధించి అత్యంత పవర్ఫుల్ వెపన్లో ఒకటిగా చెప్పబడేటటువంటి MQ-9 ప్రిడేటర్ డ్రోన్ని హౌతీ మిస్సైల్స్ ధ్వంసం చేయడం అన్నటువంటి సంచలనం సృష్టిస్తోంది. హౌతీ రెబల్స్ క్లెయిమ్ టు హ్యావ్ షాట్ డౌన్ ద US మిలిటరీస్ MQ-9 ర్యాపర్ డ్రోన్ ఆన్ April 27. ద ఎమిని రెబల్స్ రిలీజ్డ్ ఫుటేజ్ ఆఫ్ ద ఎలిగేట్ అటాక్ షోయింగ్ ఏ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ హిట్టింగ్ ద ఆబ్జెక్ట్ ఇన్ యెమెన్. ద ఇరానియన్ బ్యాక్డ్ మిలిటెంట్ గ్రూప్ ఆల్సో షోడ్ ద బ్రేకేజ్ ఆఫ్ ద డౌన్డ్ US డ్రోన్ టు బ్యాక్ ఇట్స్ క్లెయిమ్. మీన్వైల్ ద US మిలిటరీ అడ్మిటెడ్ దట్ ఇట్స్ డ్రోన్ క్రాష్డ్ ఇన్ యెమెన్, బట్ ద రోల్ ఆఫ్ ద హౌతీస్ బిహైండ్ ఇట్ ఈస్ బీయింగ్ ప్రోబ్డ్. ఇది ఇక్కడ విషయం ఏంటంటే, MQ-9 ప్రిడేటర్ డ్రోన్ అనేటువంటి చాలా పవర్ఫుల్, ఎవడు ఏం చేయలేడని అమెరికా చెప్తుంటే దాన్ని కూల్చేసామంటూ ఆ రాకెట్ ఫైర్ చేస్తున్నటువంటి విజువల్స్, అట్లాగే కుప్ప కూలినటువంటి డ్రోన్ విజువల్స్ని యెమెన్ తీవ్రవాదులు, ఎవరైతే హౌతీ తీవ్రవాదులు చూపించారు. తమ డ్రోన్ కూలిపోయిన మాట వాస్తవమని అమెరికా కూడా అంగీకరించింది. అయితే అది వాళ్ళు చేసిన దాని వలన కాదు, టెక్నికల్ ప్రాబ్లమ్స్ వలన అంటూ దాని మీద దర్యాప్తుగా ఆదేశించామని చెప్తుంది అమెరికా. తద్వారా హౌతీ తీవ్రవాదులు పైచేయి సాధించారన్నది నిజమవుతోంది.